ओम नमः शिवाय अंदर की नमस्कार मन चैनल प्रति रोज एदो एस्ट्रोलॉजिकल रेमेडी చెప్పుకుంటా ఉన్నాము ఈ రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఎలా ఉంటే మనకి ఏ మంత్రం చదువుకుంటే మనకి భూమి అన్ని కలిసి వచ్చి మనకి మనం నడిచేది మనం ఉండేది మన వాతావరణం అన్ని ఎలా కలిసి వస్తది అన్న అంశాలన్నీ మనం చెప్పుకుందాము మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అదే విధంగా మమ్మల్ని వచ్చి కలవాలనుకున్న వారు ఈ నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవొచ్చండి జాతకాన్ని చూపించుకోవాలనుకున్న వాస్తువుని చూపించుకోవాలన్న ఈ నంబర్ కి కాల్ చేసి వచ్చి మమ్మల్ని కలవొచ్చు అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే ఒక మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవడం వల్ల భూ సంబంధితమైనటువంటి దోషాలు అలాగే భూమికి సంబంధించినటువంటి ఎన్నో రకాల లాభాలు అలాగే భూమికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఏదైనా చిన్న చిన్న ల్యాండ్ రిలేటెడ్ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఇట్లాంటివి ఎన్నెన్నో ఉంటా ఉంటాయి మనిషి జీవితంలోని అవన్నీ పోవడానికి భూమాతకి నమస్కారం చేసుకోవాలి మార్నింగ్ లేచిన వెంటనే కూడా అలాగే ఆ ఒక మంత్రాన్ని చదువుకోవాలి మంత్రం అన్నది చాలా పవర్ఫుల్ అయినటువంటి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది అలాగే ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా చేతులలా రబ్బింగ్ చేసుకుని నమస్కారం చేసుకుని భూమికి దండం పెట్టుకోవాలి ఆ మంత్రం ఎలా ఉంటుంది అన్న అంశాన్ని మనం చెప్పుకుందాము అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రతి వ్యక్తి మనం మార్నింగ్ లేస్తేనే భూమి మీదే సంచారం మన జీవితమే భూమి మీద ఉంటుంది చిట్ట చివరికి భూమిలోనే కలిసిపోయే పరిస్థితి కూడా ఉంటా ఉంటుంది అంత విశేషమైన అందుకే మనం భూమాత అంటాము మన తల్లితో సమానము ఈ భూమి అలాంటప్పుడు ఆ భూమికి సంబంధించిన నమస్కారం చేసుకోవడం వల్ల మనకి కలిసి వస్తూ ఉంటాయి పృథ్వీ మండలం ఇది శారీరకంగా కూడా మన శరీరంలో కూడా మట్టి యొక్క తత్వము పృథ్వీ తత్వం ఉంటుంది పంచభౌతికమైన శరీరం కాబట్టి అన్ని అగ్ని వాయువు జలం భూమి ఇలాగ అంతరిక్షం ఇవన్నీ కూడా మనలో ఉంటా ఉంటాయి అలాంటప్పుడు ఈ భూమికి సంబంధించినటువంటి చేయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతూ ఉంటాయి అంత విశేషమైంది ఒకనొకప్పుడు మహర్షులు నది స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నదిలోని ఒండ్రు మట్టి అంటారంటే కొద్దిగా లైట్గా ఉండే ఒక మట్టితోని వారు ఒళ్ళంతా రుద్దుకుని అంటే మనం ఇప్పుడు సబ్బుతో ఎలా రుద్దుకుంటామో అలా మట్టితో రుద్దుకుని తర్వాత స్నానం చేస్తూ ఉండేవారు అంటే పృథ్వీ స్నానం అది చాలా పవర్ఫుల్ ఉంటుంది అలాంటప్పుడు మనం అన్నీ చేయలేం కాబట్టి భూమాతకి నమస్కారం చేసుకోవాలి భూమికి సంబంధించినటువంటి దండం పెట్టుకుని నమస్కారం చేసుకోవడం వల్ల ఆ భూమి సంబంధిత రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలన్నీ కలిసి వస్తాయి అటువంటప్పుడు ఈ మంత్రాన్ని ఇలా ఉంటుందండి ఇది నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను ఇది ఓం సముద్రవసనే దేవీ పర్వతస్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఈ మంత్రాన్ని చక్కగా మార్నింగ్ లేచిన వెంటనే చదువుకుంటే శుభం కలిగి ఆ రోజంతా బాగుండే అవకాశం ఉంటూ ఉంటుంది భూ రిలేటెడ్ అయినటువంటి ఎన్నో అంశాలు మనం చూస్తూ ఉంటాము భూమికి సంబంధించినటువంటి ఎన్నో గొడవలు ఏదో శాంతి లేకపోవడము రావలసిన స్థలం రాకపోవడము ఆ స్థలానికి సంబంధించిన డబ్బు రాకపోవడము అలాగే భూమి మీద నడుస్తున్నప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బందులు గురవ్వడము ఇవన్నీ ఎందుకంటే కొన్ని కొన్ని శాపాలు కొన్ని కొన్ని దిష్టులు కొన్ని కొన్ని ఏడుపులు ఇవన్నీ ఫామ్ అయిపోయి ఉంటాయి ప్రతి వ్యక్తి చుట్టూ కూడా అలాంటప్పుడు ఎప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి వ్యక్తి కూడా అలాంటి వాతావరణంలోనే మంత్రశక్తి చాలా పవర్ఫుల్ ఒక రూపాయి ఖర్చు లేనిది శుభం కలిగించేది కాపాడేది రక్షించేది ఇన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి ఈ మంత్రాన్ని పాస్ చేసుకుని చక్కగా రాసుకుని ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా శుభం కలుగుతుంది చాలా పవర్ఫుల్ మంత్రం ఇది మీకు రోజు చాంటింగ్ చేసుకోవడం వల్ల దాని యొక్క ప్రభావం మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లన్నీ కూడా మా ఛానల్స్లోని వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీ నిత్య జీవితంలో మీ సమస్యలకి ఏదో ఒక రకమైనటువంటి
ఒక పరిష్కార మార్గాలై ఉంటాయి కాబట్టి మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మంచి జరుగుతుందండి, మంచిది. శుభం భూయాత్.